అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీని పట్టించుకునేవారే లేరట. శాసనసభ సమావేశాలకు హాజరు కావాలంటే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ జగన్ పట్టుబడుతున్నారు. కానీ అటు అధికార కూటమి ప్రభుత్వం మాత్రం వైసీపీని మరింత ఇబ్బంది పెట్టేలా పావులు కదుపుతోంది. చివరకు ఒక ముఖ్యమైన పదవిని కూడా వైసీపీకి ఇవ్వబోము అని అంటూ తేల్చి చెప్పింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన తర్వాత అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న పలు నిర్ణయాలు బెడిసి కొడుతున్నట్లే కనపడుతున్నాయి. అధికార కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో చేయాలని, ఏదో సాధించాలని భావిస్తూ జగన్ వేస్తున్న ఎత్తులు కాస్త చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోతున్నాయనే చర్చ జరుగుతోంది. కేవలం 11 సీట్లే రావడంతో వైసీపీకి అధికారికంగా శాసనసభలో ప్రతిపక్ష హోదా రాలేదు. అయినా సరే వైసీపీ సభ్యులు అసెంబ్లీలో తమ వాయిస్ వినిపించే అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీగా ప్రజల గళం వినిపిస్తే అధికారికంగానే అది రికార్డ్ అవుతుంది. అయితే ఈ అవకాశాన్ని వైఎస్ జగన్ వదిలేసుకున్నారు. సభ్యులతో సభకు వెళ్లి కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించలేమని అనుకున్నారో ఏమో గాని తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ తగినంత మంది సభ్యులు లేకపోవడంతో ఇవ్వలేమని స్పీకర్ చేతులెత్తేశారు. హైకోర్టులో కేసు వేసి ఏదో సాధించేద్దాం అనుకున్నారు. చివరకు శాసనసభ సమావేశాలకు హాజరు కావద్దని నిర్ణయించుకున్నారు. వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పార్టీలోనూ ప్రజల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎమ్మెల్యేలుగా గెలిపించినందుకు తమ ప్రాంత ప్రజల వాయిస్ ను వినిపించకుండా సభకు డుమ్మా కొడితే ఎలా అనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ జగన్ మాత్రం తన మాట మీదే నిలబడ్డారు. మరోవైపు జగన్ తీసుకున్న నిర్ణయంతో సీఎం చంద్రబాబు వ్యూహం మార్చారు. తమ పార్టీ సభ్యులతోనే ప్రశ్నలు అడిగిస్తూ మంత్రులతో సమాధానం ఇప్పించారు. అంటే స్వపక్ష సభ్యులనే కొంతమందిని ప్రతిపక్ష సభ్యులుగా మార్చేసి చంద్రబాబు మార్కులు కొట్టేశారు. ఇక శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ఆధిపత్యాన్ని తగ్గించడానికి కూడా చంద్రబాబు తనదైన శైలిలో వ్యూహం రచించారు. మంత్రులను మండలికి పంపి అక్కడ వైసీపీ సభ్యులపై పైచేయి సాధించారు. వైసీపీ సంఖ్యాబలంతో కూటమి ప్రభుత్వానికి చెక్ పెట్టాలనుకున్న జగన్ స్కెచ్ మండలిలో కూడా పారలేదు. తాజాగా వైసీపీకి దక్కాల్సిన కీలక పోస్టును కూడా చంద్రబాబు తమ పార్టీకే వచ్చేలా ప్లాన్ చేశారట. వాస్తవానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పీఎస్సీ చైర్మన్ పోస్టును ప్రతిపక్ష సభ్యులకు కేటాయిస్తారు. ఈ సంప్రదాయం ఎప్పటినుంచో తెలుగు రాష్ట్రాల శాసనసభల్లో కొనసాగుతోంది. పీఎస్సీ చైర్మన్ పదవికి కేబినెట్ హోదా ఉంటుంది. దీంతో ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ హోదా పొందలేని వైఎస్ జగన్ కనీసం పీఎస్సీ చైర్మన్ హోదానైనా దక్కించుకుంటారేమో అని అందరూ భావించారు. అయితే జగన్ తనను కానీ తన పార్టీకి చెందిన సభ్యులను కానీ పీఎస్సీ చైర్మన్ చేయాలని స్పీకర్కు ఎలాంటి లేఖ రాయలేదట. పైగా పీఎస్సీ చైర్మన్ గా ఎన్నికవ్వాలంటే అసెంబ్లీలో 10% ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. అంటే ఏపీ శాసనసభలో 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే కానీ వైసీపీకి పీఎస్సీ చైర్మన్ పదవి దక్కే అవకాశం లేదు. అయితే ప్రతిపక్ష పార్టీకి ఈ పదవినిచ్చే సంప్రదాయం ఉంది కనుక జగన్ కోరినట్లయితే చంద్రబాబు ఆలోచించేవారేమో అనే చర్చ జరుగుతోంది. మండలిలో వైసీపీకి అత్యధిక బలం ఉన్నా చైర్మన్ పదవి కేవలం ఎమ్మెల్యేలకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. అయితే సభ్యులుగా మాత్రం ఎమ్మెల్సీలు ఉండవచ్చు. వైసీపీ అలాగో అధికారికంగా కోరలేదు కాబట్టి చంద్రబాబు ఈసారి పీఎస్సీ పదవిని కూటమి పార్టీలోనే ఒక సభ్యుడికిచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఒకవైపు అధికారికంగా ప్రతిపక్ష హోదా లేదు. ఇక ఇప్పుడు వైసీపీకి పీఏసీ చైర్మన్ పదవి కూడా వచ్చే అవకాశం లేకపోవడం పెద్ద మైనస్ గా చెప్పవచ్చు. శాసనసభకే రాని పార్టీకి ఆ పదవి ఎలా ఇస్తామని చంద్రబాబు డిఫెండ్ చేసుకునే అవకాశం కూడా వైఎస్ జగన్ కల్పించారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి వైఎస్ జగన్ చేస్తున్న రాజకీయం పార్టీకి నష్టం తెచ్చేలా ఉందని, చట్టసభలకు తన సభ్యులను దూరం చేసి జగన్ ఏం సాధించాలని అనుకుంటున్నారని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. జగన్ వేస్తున్న ఈ తప్పటడుగులు సరిచేసుకోకపోతే ఏకంగా పార్టీ కనుమరుగయ్యేలా చేస్తాయని నాయకులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాళ ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.